Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అంబానీ రామోజీ మధ్యలో చంద్రబాబు బకరా నవయుగ మనవడు ఈనాడు మనవరాలి పెళ్లికి జగన్ హాజరవుతాడు అక్షంతలు వేస్తాడు అందరూ కలిసి ఫోటోలు దిగుతారు కానీ పోలవరం కాంట్రాక్టులు కృష్ణపట్నం సెజ్ మచిలీపట్నం పోర్టులు ఎట్సెట్రా అంశాల్లో నవయుగకు షాకుల మీద షాకులు ఇస్తుంటాడు ఎందుకు సదరు నవయుగ సంస్థ చంద్రబాబు ఆర్థిక స్తంభం కాబట్టి ఈనాడు అంటేనే చంద్రబాబు ఆ చంద్రబాబుపై యుద్ధం చేసే జగన్ వెళ్లి సదరు ఈనాడు రామోజీరావును కలుస్తాడు పాత శత్రుత్వాలన్నీ కాస్త చల్లబడతాయి ఈనాడులో జగన్ మీద దాడి కాస్త తగ్గుముఖం పడుతుంది కానీ జగన్ ఎప్పటికీ ఈనాడు వంటి ఎల్లో మీడియా అంటూ విరుచుకు పడుతూనే ఉంటాడు టైం దొరికితే బుక్ చేసే ఆలోచనలోనే ఉంటాడు చంద్రబాబుకు ఆర్థికంగా మద్దతు ఇస్తుంది నవయుగ సంస్థ ఆ నవయుగ బలమైన బంధువు ఈనాడు ఆ ఈనాడుకు అంబానీ అత్యంత ఆత్మీయుడు ప్లస్ ఈనాడు పార్ట్నర్ ఆ అంబానీ మనిషికి ఇదే జగన్ తన రాజ్యసభ సీటుని ఇస్తాడు సో ఏమర్థమైంది తెర వెనుక రాజకీయాలు వేరు తెరపైన కనిపించేది వేరు చంద్రబాబు మనిషి రామోజీరావు రామోజీ పార్ట్నర్ అంబానీ ఆ అంబానీ మనిషికి జగన్ తన రాజ్యసభ సీటు ఇవ్వడం ఏమిటి పైగా సదరు అంబానీ తన తండ్రి మరణానికి కారకుడనే భావన లోపల సో ఈ కూటమి అనూహ్యం ఈ సమీకరణం అనూహ్యం అసలు చంద్రబాబు గ్యాంగ్ తో జగన్ దోస్తి ఏమిటి ఇది సగటు ప్రజలకు అంతుపట్టని ఓ రాజకీయం జగన్ ఓ అపరిచితుడులా అర్థం కాదు కానీ అమాయకుడేమీ కాదు టీడీపీ చంద్రబాబు కూటమి వంటి ప్రత్యర్థితో యుద్ధం చేస్తున్నాడంటేనే అది అల్లాటప్ప వ్యవహారం కాదు ఓ స్ట్రాటజీ ఉంటుంది యుద్ధం అంటే ఎంతసేపు ఎదురోడి మీద పడి దాడి చేయడమే కాదు ప్రత్యర్థి శిబిరంలో ఒకడిని బుజ్జగించి తన వైపు లాక్కోవాలి మరొకడిని బెదిరించాలి ఇంకొకటిపై దాడి చేయాలి యుద్ధం అంటే ప్రత్యర్థిని బలహీనం చేయడం అదే సమయంలో తన బలాన్ని పెంచుకోవడం అంతిమంగా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం జగన్ వెళ్తున్న పంద అదే సో తను అపరిచితుడే అర్థం కానంత వరకు అన్ని సరే రామోజీకి అంబానీ పార్ట్నర్ ఏమిటి అనేది కదా మీ ప్రశ్న క్లుప్తంగా చెప్పుకుందాం వైఎస్ తన హయాంలో ఉండవల్లిని ముందు పెట్టి రామోజీ ఆర్థిక మూలాలపై దెబ్బతీయాలని అనుకున్నాడు ఈనాడు గ్రూప్ విపరీతమైన సంక్షోభంలో చిక్కుకున్న స్థితిలో చంద్రబాబు మధ్యస్థత్వంతో అంబానీ రామోజీరావును ఆదుకున్నాడు ఆ బాకీలు తీర్చడానికి వేల కోట్లు ఇచ్చాడు ఈనాడు ఈనాడు న్యూస్ అనే ఛానళ్లను తను ఉంచుకుని మిగతా భాషల ఈనాడు ఛానళ్లన్నిటినీ అంబానీకి ఇచ్చేశాడు రామోజీరావు బాకీ తీరలేదు ఖైరదాబాద్ ఈనాడు ఆఫీసు ఇచ్చాడు అయినా బాకీ తీరలేదు ఏకంగా ఈనాడు పత్రికలో వాటాలు ఇచ్చాడు అవును ఈనాడులో అంబానీ భాగస్వామి సో విషయం అర్థమైంది కదా ఈనాడు రామోజీరావు అంబానీ నవయుగ చంద్రబాబు జగన్ భలే విస్తుపోయే కూటమి తెర వెనుక వ్యవహారాలు ఇలాగే ఉంటాయి అయితే ఈ కూటమి వల్ల ఎవరికి లాభం విద్యుత్ ఒప్పందాల రద్దు పోలవరం రద్దు మచిలీపట్నం పోర్టు కాంట్రాక్టు కృష్ణపట్నం సెజ్ రద్దు ఇలా రద్దు సర్కార్ తను కొత్తగా తవ్వబోయే కేజీ బేసిన్ బావుల తవ్వకానికి జగన్ ఏ కత్తిని వేస్తాడో అని అంబానీ భయం ఎందుకంటే జగన్ వైఎస్ కొడుకు కాదు వైఎస్ తాత పైగా తన మనిషికి ఓ రాజ్యసభ సీటు కావాలి బీజేపీ సూచించినట్లు జగన్తో దోస్తీ కావాలి అందుకని తనే స్వయంగా తరలి వచ్చాడు మార్గదర్శి చిట్స్ ఫైనాన్స్ వ్యవహారాలు మళ్లీ తెర మీదకు వస్తున్నాయి పైగా తన పార్ట్నర్ అంబానీకి జగన్తో అవసరం ఉంది ఏ రకంగా చూసినా జగన్తో సఖ్యత అవసరం రామోజీకి చంద్రబాబు కూడా తనకు చాలా కావాల్సిన వ్యక్తే కానీ అవసరార్థం జగన్తో పోరాటం చేయలేడు అది సయోధ్య అందుకని రాబోయే రోజుల్లో జగన్ మీద ఈనాడు ఇంకాస్త సాఫ్ట్ కార్నర్ లో వెళ్ళక తప్పదు లేకపోతే సేమ్ నవయుగకు పడ్డట్టే దెబ్బలు పడతాయి జగన్ కు ఓ బలమైన జాతీయ ఆర్థిక ఆరంభన కావాలి కేంద్రంతో బీజేపీతో సంధానకర్త కావాలి అది అంబానీ బీజేపీ కోరిన కోరికను గౌరవించాలి అదే సమయంలో రామోజీని ప్లాట్ చేయాలి తద్వారా ఎల్లో మీడియాలో ఆంధ్రజ్యోతిని వంటలు చేయాలి టైం దొరికితే తొక్కేయాలి ఇది జగన్ ప్లాన్ మరి ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ఏమిటి ఏమీ లేదు ఓ బకరా మాత్రమే వీలైతే తెలుగుదేశం పార్టీని రద్దు చేసుకో బీజేపీలో విలీనం చేసుకో అంతే తప్ప నిన్ను నిన్నుగా పోరాడనవ్వను అంటున్నాడు జగన్ సో
ఇక తెలుసుకోవాల్సింది చంద్రబాబే.